ఉచిత పంటల బీమా పేరుతో సీఎం జగన్ రైతుల్ని నిలువున మోసం చేశారు. ప్రతి ఎకరాకు ప్రభుత్వమే బీమా చెల్లిస్తుందని నమ్మించి ద్రోహం చేశారు. ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సిన పంటల్ని పథకం నుంచి తప్పించి కొన్నింటికి కొర్రీలు పెట్టారు. రబీ పంటలకు అసలు బీమాయే లేకుండా చేశారు. ఏ పంటకు బీమా ఉందో, దేనికి లేదో తెలియని అగమ్యగోచర పరిస్థితితో విపత్తుల కంటే జగనే రైతుల్ని ముంచేశారు. జగన్ సర్కార్ 5 ఏళ్ల పాలనలో నవరత్నాల పేరిట చేసిన నవ మోసాల్లో ఒకటి పంటల బీమా. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పేరుతో రైతుల్ని ఊరించి పరిహారం దగ్గరకొచ్చేసరికి ప్రభుత్వం చేతులెత్తేసింది. 5 ఏళ్లలో రైతులు 8,51,00,000 ఎకరాల్లో పంటలు వేస్తే ప్రభుత్వం 5,52,00,000 ఎకరాలకే బీమా చేసింది. అంటే 3 కోట్ల ఎకరాలకు ఉచిత బీమా ఎగ్గొట్టింది. వరదలు, వర్షాలకు పంట నష్టపోయిన బాధిత రైతులకు పరిహారం దక్కకుండా చేసింది. సాగు చేసిన ప్రతి ఎకరాకు ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నామంటూ 2019 నుంచి జగన్ ఊదరగొడుతున్నారు. కానీ ఒక్క ఏడాది పూర్తిగా అమలు చేయలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా ఏడాదికి 1 కోటి ఎకరాల బీమాతోనే సరిపెడుతున్నారు. పైగా బీమా చేస్తున్నామని ప్రభుత్వ ప్రకటనలు తప్పితే ఆ సంగతి రైతులకు తెలియజేయడం లేదు. తమ పంటలకు బీమా ఉందో లేదో తెలియక అన్నదాతలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. బీమా పరిహారం జమ చేసినప్పుడు తమకు అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. మొదట్లో సాగు చేసిన ప్రతి ఎకరానికి పంటల బీమా అన్నారు. తర్వాత ఈ క్రాప్లో నమోదైతేనే అనే నిబంధన తెచ్చారు. ఆ తర్వాత నోటిఫైడ్ పంటలకే అంటూ మరికొందరికి మొండి చేయి చూపారు. నుంచి రాష్ట్రంలో ఏటా ఏదో ఒక రూపంలో రైతులను విపత్తులు వెంటాడుతూనే ఉన్నాయి. కాని పెట్టుబడి సాయం అంతంత మాత్రమే. 2019-20 మొదట్లో కరువు కారణంగా పంటలు వేయలేదు. 2020లో నివర్ తుపాను, 2021 గులాబ్ తుపాను, 2022లో మాండోసు తుపాను రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. మధ్యలో భారీ వర్షాలు చాలా పంట నష్టాలు మిగిల్చాయి. అయినా బీమా పరిహారం ఇచ్చింది 7,87 కోట్లే. మొత్తం పంట నష్టంలో 10% బీమా కూడా రైతులకు అందలేదు. 2023 మేలో అకాల వర్షాలతో ఖరీఫ్లో కరువుతో సాధారణ ఉద్యాన రైతులకు తీరని నష్టం జరిగింది. డిసెంబర్లో మిగ్జామ్ తుపాను విరుచుకుపడటంతో వరి, మిరప రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. వీటికి బీమా పరిహారం వస్తుందో రాదో కూడా రైతులకు తెలియని పరిస్థితులున్నాయి. పంటలు నష్టపోయిన రైతులకు సాయం కూడా తూతూమంత్రంగానే అందుతోంది. 2022లో ఎకరా కందికి 828 రూపాయలు, పత్తికి 1,815 రూపాయలు, వేరుశనగకు 1,106 రూపాయలు చొప్పున పరిహారం చెల్లించారు. ఎకరాకు 40,000కు పైగా నష్టం జరిగితే అందులో 2% నుంచి 5% కూడా పరిహారంగా దక్కని దుస్థితి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు కరువు ప్రకటించి రైతులకు పంటల బీమా మరింత అందించే వీలున్నా అక్టోబర్ వరకు కళ్లు మూసుకుంది. పరిహారం అందకపోయినా, అభ్యంతరాలున్నా ఆర్బీకేలకు వెళ్లి దరఖాస్తులిస్తే మళ్లీ పరిశీలన చేస్తారని జగన్ నమ్మబలికారు. కాని రైతుల దరఖాస్తుల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. రాయలసీమ జిల్లాల్లో కొందరు వైకాపా నేతలే ఆర్బీకే సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి దానిమ్మ, మిరప, ఇతర పంటలకు పరిహారం పొందారు. 2019 నుంచి రాష్ట్రంలో రబీ పంటలకు అసలు బీమానే దక్కడం లేదు. 2020లో వేరుశెనగ రైతులు నిండా మునిగారు. 2021 రబీ సీజన్లో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో వరి దెబ్బతిన్నా రైతులకు బీమా ఇవ్వలేదు. గతంతో పోలిస్తే 2016-17 రబీలో 296 కోట్లు, 2017-18 రబీలో 210 కోట్లు, 2018-19 రబీలో 604 కోట్ల బీమా పరిహారాన్ని రైతులకు చెల్లించారు. జగన్ వచ్చాక 2019-20 రబీలో అసలు ప్రీమియం కూడా చెల్లించలేదు. తర్వాత 2 ఏళ్లు ప్రభుత్వం సొంతంగా అమలు చేయడంతో బీమా ఉందో లేదో కూడా తెలియకుండా రహస్యంగా ఉంచారు. రాష్ట్రంలో 2019 వరకు మామిడికి పంటల బీమా వర్తించేది. తర్వాత నుంచి ఎత్తేశారు. 4 ఏళ్లుగా గాలులు, వర్షాలకు నష్టం జరిగినా
రైతులకు పరిహారం ఇవ్వలేదు. అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుందనే ఆలోచనే దీనికి కారణం. నోటిఫైడ్ పంటలకే బీమా అమలవుతుందంటూ సాకులు చెబుతున్నారు. మిరప సాగుకు రైతులు ఎకరాకు 2 లక్షల వరకు పెట్టుబడులు పెడుతున్నారు. 2022 ఖరీఫ్లో నల్ల తామరతో మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొందరు రైతులు ఎకరాకు 1.5 లక్షల వరకు నష్టపోయారు. అయినా పరిహారం ఇవ్వలేదు. మిరప సాగుకు పేరున్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో 18% విస్తీర్ణానికే బీమా చేయడమే జగన్ సర్కారు డొల్లతనానికి నిదర్శనం. 2023 ఖరీఫ్లోనూ ప్రీమియం ఎక్కువ కట్టాల్సి వస్తుందనే ఆలోచనతో నిబంధనలు చూపించి రైతులకు మొండిచేయి చూపారు. '19 ఖరీఫ్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వాతావరణ ఆధారిత పథకం అమలు చేశారు. దానివల్ల రైతులకు న్యాయం జరగడం లేదని, రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా బీమా సంస్థను ఏర్పాటు చేస్తుందని జగన్ ప్రకటించారు. అది నేటికీ అమల్లోకి రాలేదు. 2 ఏళ్ల తర్వాత మళ్లీ కేంద్ర బీమా పథకంలోకి చేరిపోయారు. నాటికీ నేటికీ వచ్చిన కొత్త మార్పులేమిటో తెలియదు. పైగా ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సొస్తుందని ఈ ఏడాది కప్ అండ్ క్యాప్ విధానం తెచ్చారు. పంటల బీమా చేయించినా పరిహారం మంజూరైన రైతుల వివరాలను ఆన్లైన్లో ఉంచితే పారదర్శకత ఉంటుంది. వైకాపా ప్రభుత్వంలో అంతా గుట్టుగా అమలు చేస్తున్నారు. ఏ గ్రామంలో ఏం పంటలకు ఎంత విస్తీర్ణానికి బీమా వర్తిస్తుందనే వివరాలేవీ తెలియదు. పరిహారం మంజూరైన లబ్ధిదారుల వివరాలను ఆర్బీకేల్లో ఉంచుతున్నామని ప్రకటిస్తున్నారు. అయితే రైతులకు ఎక్కడా అందుబాటులో ఉంచడం లేదు.